రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎలా ఆ రోజు పాదయాత్ర చేశాడో, ప్రజా సమస్యలన్నీ తెలుసుకున్నారో, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ తీర్చేదానికి ఎలా ప్రయత్నం చేశాడో, అదేవిధంగా ఒక తండ్రి బాటలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అన్ని వర్గాల ప్రజలను వాళ్ళ సమస్యలు తెలుసుకొని తప్పకుండా మేము అధికారంలోకి వస్తే ఒక నవరత్నాలని ప్రకటించి అవన్నీ కూడా అన్ని వర్గాల వారికి కూడా మేలు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నిజంగా అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చిన రోజు ఆయన చెప్పడం జరిగింది. ఈ నవరత్నాలు అనేది అధికారులు కాదు, ప్రజాప్రతినిధులు కాదు, నాయకులు కాదు. దీన్ని ఒక మీరు ఒక భగవద్గీత అనుకోండి, లేకుంటే ఒక బైబుల్, ఒక ఖురాన్ అనుకోండి. ఎందుకంటే ఇది అంత పవిత్ర గ్రంథంతో సమానం. ఎందుకంటే ప్రతి పేదవానికి మేలు జరిగేదానికి అది ఒక సూచిక అని ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. నిజంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా నిజంగా రైతు బంధు కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఒక్కొక్కటి అన్నీ పూర్తి చేసుకుంటూ ఇంకా చెప్పని కూడా ఇంకా చేసేదానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఈ 2 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలనలాగా నిజంగా ఈ మధ్య ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇది అవినీతి రహిత పరిపాలన అందిస్తామని. నిజంగా ఈరోజు ట్రాన్స్ఫర్ జరిగినాయి, ఎక్కడే కానీ ఒక రూపాయి కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఎంతో పగడ్బందీగా అన్ని ట్రాన్స్ఫర్లు కూడా ఈ మధ్య జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతి జరిగింది కాబట్టి దాన్ని త్వరగా పూర్తి చేయాలంటే ఈరోజు మళ్ళా రిటైనర్స్ పెంచాలా అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదంటే ఈరోజు అది చేయడం తప్పు అని. ఎందుకంటే వాళ్ళు చేసే ఎక్కడ అవినీతిని కూడా నేను దాని మీద కమిటీ వేసి అవన్నీ నిజ నిర్ధారణ చేస్తానంటే ఈరోజు వాళ్ళకు భయం వణుకు పుట్టుకుంది. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేదానికి, ఎందుకంటే ఈ 2 మాసాల కాలంలో ఈరోజు పరిపాలన చాలా బాగుంది. ఈరోజు ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బీసీ వర్గాలు కావచ్చు, ఎస్సీ మైనార్టీలు కావచ్చు, అంతా కూడా ఈ ప్రభుత్వం మనది అనే ఆలోచనలోకి రావడం జరిగింది. ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా పార్టీ ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు, బీసీ వచ్చి తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి, మా ప్రభుత్వం బీసీలకు పక్షపాతి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా ఆయన బీసీలకు ఆయన వాళ్ళు అభివృద్ధి కోసం సహకరించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఒక బీసీలంటే ఏదో ఒకటి ఒక మంగళ పెట్టు, లేకుంటే రజకులకు ఒక దాఖలు ఇస్త్రీ పెట్టు, ఇంకొకటి ఇవ్వడం తప్ప, ఒడ్డరికైతే ఒక సుత్తి సమితి ఇవ్వడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలందరూ కూడా ఒక రాజ్యాధికారం, వాళ్ళు ప్రతిదాని పదవుల్లో కూడా వారు ఉండాలి, దాదాపు 50% పదవులు బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాలి. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 5 మంది ఉప ముఖ్యమంత్రులు చేసి ఒక మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీలను అందరినీ కూడా ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే ఒక ఆదర్శవంతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బిల్లులు మొన్న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా స్థానికులకే ఉద్యోగాలని కావచ్చు, ప్రతి దానిలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% ఇవ్వడం వచ్చింది, వాళ్ళకు సముచిత స్థానం గౌరవం ఇవ్వడం జరుగుతుందని ఆయన పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా ఈరోజు భారతదేశంలోనే ఒక యువ ముఖ్యమంత్రి నిజంగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దాదాపు ఆయన 30 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, మళ్ళా రాజశేఖర రెడ్డి గారు రాజన్న పరిపాలన ఈ రాష్ట్రంలో అందిస్తారని కూడా ఈరోజు మీరు కూడా ఒక మంచి చేసే పనులకు సహకరించండి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా సహకరించండి, ఏమైనా తప్పులు చేసేప్పుడు మీరు తప్పులు ఎత్తి పెట్టాలి కానీ ఊరికే ఆయన ఈరోజు అభివృద్ధి కానీ మంచి పనులు చేస్తూ ఉంటే మీరు కూడా మీ సహాయ ప్రతిపక్షం కూడా మీ సహాయ సహకారాలు అందించాలా. ఎన్నికలప్పుడు మాత్రమే మీరు ఎన్నికల్లో ఎలాగైనా చేయొచ్చు, ఎన్నికల తర్వాత అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.